నీరు త్రాగే విధానం ఎలా త్రాగాలి ఎప్పుడు త్రాగాలి ఈరోజు మనం తెలుసుకుందాం. భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం విషంతో సమానం అని మహర్షి వాగ్భటులు అంటారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. శరీరంలో ముఖ్య భాగం పొట్ట. పొట్ట భాగం లోపల స్థానం జఠరాగ్ని, అంటే జీర్ణాశయం. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది, అక్కడ అగ్ని పుడుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఈ సమయంలో మనం గటగటా నీళ్లు తాగితే జఠరాగ్ని చల్లబడుతుంది. మండుతున్న కట్టి మీద నీళ్లు పోస్తే ఆరిపోతుంది కదా. అలా కొందరైతే లోటాలతో నీరు త్రాగేస్తారు, అన్నం కంటే ఎక్కువ నీరు త్రాగేవారు కూడా ఉన్నారు. అలా వెళ్ళిన నీరు అగ్నిని చల్లబరుస్తుంది, ఇక తిన్నది అరగదు, కుళ్ళిపోతుంది. గ్యాస్ ట్రబుల్ సమస్యకు మొదటి మెట్టు అదే. దీనివల్ల గొంతులో మంట, ఛాతీలో మంట, గుండెలో మంట వస్తుంది. ఈ కుళ్ళిన ఆహారం నుండి వచ్చే గ్యాస్ అనబడే ఆ విషవాయువు శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఇలాంటి వాయువు వల్ల 103 రోగాలు వస్తాయని చెప్పారు వాగ్భటాచార్యులు. వాటిలో మొదటిది ఎసిడిటీ, తర్వాత హైపర్ ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్, క్రమంగా ఆర్షమలలు, మూలవ్యాధి, బగందర రోగము. ఈ క్రమములో చివరిగా వచ్చేది క్యాన్సర్ వ్యాధి. మంచినీళ్ళు ఎప్పుడు తాగాలి అనే విషయానికి వస్తే దీనికి వాగ్భటులు చెప్పిన సూత్రం కనీసము గంటన్నర తర్వాత నీళ్లు తాగండి అని. ఎందుకంటే తిన్న ఆహారం జఠర స్థానంలో గంటన్నర వరకు జీర్ణమవుతూనే ఉంటుంది. కనుక భోజనం చేసిన గంటన్నర తర్వాత నీళ్లు తాగితే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. మరి భోజనానికి ముందు కానీ మధ్యలో కానీ నీరు తాగవచ్చా అంటే వాగ్భటులు అంటారు, భోజనానికి ఒక గంట ముందు నీరు తాగవచ్చు, భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే. దీనికి వాగ్భటులు ఎంతో వైజ్ఞానికమైన సూత్రం చెప్పారు. అది ఏంటంటే, మనం తినే ఆహారంలో రెండు రకాల పదార్థాలుంటే, అంటే ఒకటి గోధుమ రొట్టె, రెండవది వరి అన్నము. ఇలా రెండు రకాల పదార్థాలు ఉంటే మొదటి పదార్థం పూర్తి చేసి రెండవ రకం పదార్థం మొదలుపెట్టే ముందుగా కాస్త నీరు త్రాగవచ్చు. కాస్త అంటే 2 లేక 3 గుటుకలు. ఇక పూర్తిగా భోజనం ముగించే వరకు నీరు తాగకూడదు అని అంటారు. భోజనం ముగించాక గొంతు సాపిగా ఉంచడానికి మరో 2 గుటుకలు నీరు త్రాగవచ్చు. కేవలం గొంతు శుద్ధి కోసమే మరి నీరు కాకుండా మరేదైనా తీసుకోవచ్చునా అంటే మజ్జిగ తీసుకోవచ్చు. పెరుగును చిలికి వెన్న తీసివేసిన తర్వాత మిగిలే పదార్థం మజ్జిగ. భోజనం తర్వాత తీసుకోతగిన ఉత్తమమైన పదార్థము మజ్జిగ మాత్రమే. ఇప్పుడు నీరు ఎలా త్రాగాలి తెలుసుకుందాం. మనం తెలుసుకోవలసిన మరొక సూత్రం నీరు ఎలా తాగాలనేది గురించి. కొందరైతే లోటాన్ని నోటికి కరిపించుకుని గటగటా తాగిస్తారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. నీటిని గుటకు గుటకగా తాగాలి. ఒక్కొక్క గుటక నోటిలో నింపుకుంటూ చప్పరిస్తూ తాగాలి. ఇది నీరు తాగే సరియైన విధానం. మనం వేడివేడి పాలు తాగుతాం కదా, అలాగే నీటిని తాగాలి. ఎందుకంటే నోటిలో లలాజలం, అంటే క్షారం తయారవుతుంది, పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి. ఇలా రెండూ కలిస్తేనే న్యూట్రల్ అవుతాయి. ఇలా ఎవరు కడుపు భాగం న్యూట్రల్గా ఉంటుందో వారి ఆయురార్థము 100 సంవత్సరములుగా ఉంటుంది. కాబట్టి మనం నీటిని గుటక గుటక చప్పరిస్తూ తాగితే ఆ నీరు నోటిలోని లాలాజలంతో కలిసి పొట్టలోకి చేరుతుంది. లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్ అవుతుంది. కానీ నీటిని గటగటా తాగితే నోటిలోని లాలాజలం పొట్టలోకి చేరదు. అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళడానికి, లోపలి ఆమ్లాలను శాంతింపు చేయడానికి. మనమే కాదు, జంతువులను గమనిస్తే కూడా ఈ విషయం మరింత అర్థమవుతుంది. పిచ్చుకొని చూడండి, నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా తాగుతుంది. అలాగే కుక్కలు ఇంకా మరిన్ని జంతువులు ఈ నియమాన్ని అనుసరిస్తాయి. కనుకనే గుండె జబ్బులు, మధుమేహము, అధిక బరువు వంటి సమస్యలు వాటికి ఉండవు. కనుక మనం నీటిని చప్పరిస్తూ తాగుదాం. మీకు తెలుసా, మెడిసిన్ మన లాలాజలం. మన నోటిలోని లాలాజలం ఒక మెడిసిన్. ఎలాగంటే మీరు గమనించే ఉంటారు, ఏదైనా జంతువుకి దెబ్బ తగిలితే అది ఆ దెబ్బ తగిలిన చోట నాకుతూ ఉంటుంది. నాకగా నాకగా ఆ దెబ్బ తగ్గిపోతుంది. ఎందుకంటే లాలాజలం ఒక మెడిసిన్. ఎవరైతే లాలాజలం అమ్ముతారో వారు దురదృష్టవంతులు. ఉదాహరణకి గుట్కాలు తినేవారు భగవంతుడు ఈ లాలాజలాన్ని తయారు చేయడానికి 100,000 గ్రంథులని నియమించాడు. మనం ఆరోగ్యంగా జీవించడానికి ఈ ఏర్పాటు.
నిజానికి మనం ఉమ్మవలసిన సమయం కఫం వచ్చినప్పుడు మాత్రమే.